am Hemant Kumar. I completed my BTech in the stream of Electrical and Electronics Engineering in Vishnu Institute of Technology. I am 2020 passed out batch. నా బీటెక్ అయిపోయాక 6 మంత్స్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను నా ఫ్యూచర్ గురించి చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉండేవాడిని. అప్పటి వరకు నాకు కోడింగ్ మీద అసలు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేదు. నేను సిసిబిపి గురించి తెలుసుకుని ఫిబ్రవరి 7 జాయిన్ అయ్యాను. నేను సిసిబిపిలో జాయిన్ అవ్వకముందు నాకు సి బేసిక్స్ మాత్రమే తెలుసు. నేను సిసిబిపిలో జాయిన్ అయ్యాక చాలా టెక్నాలజీస్ నేర్చుకున్నాను, లైక్ HTML, CSS, Python, React JS, Node JS, JavaScript. ఇలా చాలా నేర్చుకున్నాను. నేను అక్కడ జాయిన్ అయ్యాక నాలో కోడింగ్ నాలెడ్జ్ అనేది చాలా పెరిగింది. అక్కడ ట్రైనర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సిసిబిపి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో వాళ్ళు మనకి మన నేటివ్ లాంగ్వేజ్లోనే టీచ్ చేయడం వల్ల ఎంత కాంప్లికేటెడ్ టాపిక్స్ అయినా ఈజీగా అర్థమయ్యాయి నాకు. అలాగే ప్రతి టాపిక్కి వాళ్ళు చీట్ షీట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అవి ఇంటర్వ్యూ టైంలో రివిజన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్లు, అసైన్మెంట్లు కండక్ట్ చేయడం వల్ల నాలో కోడింగ్ స్కిల్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి ఇంటర్వ్యూ టైంలో. ప్లేస్మెంట్ టీం వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ మేము ఎలా చేయాలి పర్ఫార్మెన్స్ అనే దాని గురించి సమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ వల్ల మాకు రియల్ ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అయ్యింది. నేను డైలీ 6 అవర్స్ కోడింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు ఏదైనా లాజిక్ కాంప్లికేటెడ్ అనిపిస్తే అది వదిలేకుండా నేను దాన్ని బాగా ట్రై చేసేవాడిని వచ్చేంత వరకు. ఒకవేళ అప్పటికి నేను రాకపోతే నేను నా ట్రైనింగ్ టీమ్ సపోర్ట్ తీసుకునేవాడిని. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. దానివల్ల నేను ఏ వర్క్ అయినా ఆన్ టైంలో కంప్లీట్ చేసేవాడిని. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇంటర్మీడియట్ తర్వాత నేను సిసిబిపి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు నేర్చుకున్న వాటికన్నా ఇంకా ఎక్కువ టెక్నాలజీస్ నేర్చుకునేవాడిని. ఇప్పటికన్నా కొంచెం తొందరగా జాబ్లో సెటిల్ అయ్యేవాడిని. థ్యాంక్స్ టు ఎంటైర్ నెక్స్ట్ వేవ్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ రాహుల్ సార్ అండ్ గిరీష్ సార్. థ్యాంక్ యూ.